మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. ఎందుకు వచ్చింది మునుగోడు ఉపఎన్నిక? కేవలం ఒకే ఒక కారణం, మునుగోడులో ఈ రోజు ఒక ఉపఎన్నిక రావడానికి కేవలం ఒకే ఒక కారణం, ఒక కాంట్రాక్టర్ బలుపు అహంకారం వల్లనే ఈ ఉపఎన్నిక వచ్చింది తప్ప వేరే కారణం ఏం లేదు. ఒక కాంట్రాక్టర్ ఆయనకు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ నిచ్చి ఆయనను లోబర్చుకొని ఆయన ద్వారా డబ్బులు వెదజల్లి అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మునుగోడు ప్రజలను మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే నరేంద్ర మోడీ అహంకారం ఏదైతున్నదో ఆ అహంకారానికి మునుగోడులో ఉన్న మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికనే ఈ ఎన్నిక. ఏ కారణం చేత వచ్చింది మునుగోడు ఎన్నిక ఒక్కసారి ఆలోచించండి. నిన్ననే మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు నల్గొండ జిల్లా నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న అక్కడ ఒక మాట మాట్లాడినారు మునుగోడు నియోజకవర్గంలో. ఏమన్నాడు జగదీష్ అన్న? ఒక వ్యక్తి ధనవంతుడైతే, ఒక వ్యక్తి గొప్పవాడైతే, ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకుంటే ఆ నియోజకవర్గమో జిల్లానో బాగుపడదు. అందుకే నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులారా, మీరు రాజగోపాల్ రెడ్డికి ఏ 18,000 కోట్ల కాంట్రాక్టు ఏదైతే ఆయనకిచ్చినరో అదే 22,000 కోట్లు 18,000 కోట్లు మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే మేము పోటీ నుంచి తప్పుకుంటాం, మేము పోటీ నుంచి తప్పుకుంటాం అని నిన్ననే జగదీశ్వర రెడ్డి అన్న అక్కడ మాట చెప్పిండు. నేను పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా, మా మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉంటాం. మాకు కావాలి, మాకు కావాలి అభివృద్ధి. ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు, ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు. ఎందుకంటే 105 సీట్లతోని శాసనసభలో ప్రజల ఆశీర్వాదంతో మనం ఉన్నాం, ఒక సీట్తో పోయేదేం లేదు. కానీ కానీ ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుందంటే, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి 2009 గెలిచిన గెలిచినాక మీ అందరికి తెలుసు వెంటనే కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఉద్యమం ఆనాడు ఉధృతంగా జరుగుతున్నది. కానీ 2010 ఆనాడు అప్పటి శాసనసభలో సభ్యుడిగా ఉన్న నన్ను స్పీకర్ గారు ఒకరోజు పిలిచింది. అప్పుడు స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారు. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గారు నన్ను ఒకరోజు పిలిచింది. పిలిచి ఆయన ఒకటే అన్నాడు, ఉద్యమము తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష, దానికి సంబంధించిన మీ పోరాటము దీన్నంతా కూడా నేను గౌరవిస్తా ఉన్నా, కానీ శాసనసభలో స్పీకర్గా ఉన్నా కొన్ని సమస్యల పట్ల కొంత పనిచేయాలనుకుంటున్నా, మీ సహకారం కావాలి అన్నాడు. ఏం సమస్య సార్ అన్న? నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధి తీవ్రంగా ఉందట, మరి దానికి సంబంధించి కొంత అధ్యయనం చేద్దామనుకుంటున్నా, నేను చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కొంత ప్రయత్నం చేద్దామనుకుంటున్నా అన్నాడు. తప్పకుండా చేయండి సార్, మంచి పని. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది అది ప్రకృతి తప్పిదం కాదు, ప్రభుత్వాల తప్పిదం. భూగర్భంలో ఎక్కడో నేలలో కింద లోపల ఉండే ఫ్లోరైడ్ను బోరుబాయిలు వేసి వేసి అక్కడ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల, నల్లా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల భూమి అడుగులో ఉండే ఫ్లోరైడు నీళ్ళల్లో కలిసి మా బిడ్డలు జీవత్సవాలైనరు, మీరు ఏదైనా చేస్తే సంతోషం, తప్పకుండా చేయండి అన్న. అంటే ఒక మీరు మీ సహకారం కావాలా, మీరు కూడా ఉండాలి టీంలా, మీరు కూడా నాతో పాటు రావాలి అన్నాడు. తప్పకుండా వస్తాం సార్ అని చెప్పి ఒక బస్సులో మేము ఒక 30-40 మందిని కలిసి బయలుదేరి స్పీకర్ గారి నేతృత్వంలో 2010 ఆ ప్రాంతానికి పోయినాం. ఎక్కడ ఉన్నది నల్గొండలో ఫ్లోరోసిస్ అంటే, దాని ఎపీ సెంటర్, దాని ప్రధాన కేంద్రం మునుగోడు నియోజకవర్గం, దాని పక్కనే ఉండే దేవరకొండ నియోజకవర్గం, కొద్దిగా అవతలికి నల్గొండలో కొంత, మా తమ్ముడు నియోజకవర్గంలో యువతలకి ఇబ్రహీంపట్నంలో కూడా కొంత ఉంటుంది, కానీ ప్రధానంగా కేంద్రీకృతం అయ్యింది మునుగోడు నియోజకవర్గంలో. మేము సీదా బస్ ఎక్కి మరిగూడ మండలం ఖుదాబక్ష్పల్లి పోయినాం. ఖుదాబక్ష్పల్లి అని మేమంటాం కానీ అక్కడ లోకల్స్ అందరూ ఖుదాష్పల్లి అంటారు దాన్ని, ఖుదాష్పల్లి. ఆ ఖుదాష్పల్లి పోయి ఆడ బస్సు దిగినాం. దిగి ఎమ్మెల్యేలందరం మళ్ళీ తిరుక్కుంటూ పోతున్నాం, ఆ ఊళ్ళో నడుచుకుంటూ అటు ఇటు పోతున్నాం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనిషి అనేవాడు ఎవడైనా సరే మనసు ఉంటే గుండె ఉంటే ఆ పరిస్థితి చూస్తే కళ్ళకెళ్ళి నీళ్లు రాక తప్పది. ఇంతే ఉన్నారు పిల్లలు, నేను దిగంగానే అనుకున్న వాళ్ళని చూసి పిల్లలేమో అనుకున్నా, వాళ్ళు పిల్లలు కాదు, పెద్దోళ్ళు, 20-25 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇంతకంటే లేరు పైకి భూమికి వెళ్ళి. ఏందిరా అంటే బాధ, పాపం ఆ నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు, ఫ్లోరైడ్ నిండిన నీళ్లు, విషతుల్యమైన నీళ్ళు ఏవైతే మంచినీళ్ళు బోరింగ్ల ద్వారా మా ఆడబిడ్డలు తాగినరో, వాళ్ళ కడుపులో ఒక బిడ్డ పడితే, ఆ తల్లి కడుపులో ఒక బిడ్డ పడితే, గర్భవతి అయితే
అవే నీళ్లు చనుబాల రూపంలో ఆ తల్లి తినే ఆహారం రూపంలో తాగే నీళ్ల రూపంలో బిడ్డకు కూడా పోతాయి. ఆ ఫ్లోరైడ్ నిండిన నీళ్లు ఆ బిడ్డకు పోతే, గర్భంలో ఉండిన ఆ శిశువుకు పోతే ఏం జరిగింది అంటే కిడ్నీలు దెబ్బతింటాయి, బొక్కల్లో మూలుగ చచ్చిపోతుంది. మూలుగ చచ్చిపోయిన తర్వాత ఆ బొక్క మైనం ముద్ద లెక్క అయిపోతుంది. మైనం ముద్ద అంటే ఎట్లుంటుంది, ఎడదిప్పితే అడు తిరుగుతుంది. అట్లే ఆ పిల్లగాడు పుట్టే వరకే మొత్తం కాళ్ళు వంకర టింకర, చేతులు వంకర టింకర, నడుము గూని, మెడలు మొత్తం వంగిపోయి భూమికి వెళ్ళి రెండు అడుగులు మూడు అడుగుల కంటే పెరగకుండా ఉండని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతంలోని 2 లక్షల మంది బిడ్డలు జీవత్సవాలుగా తయారైన పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా 2006లో 2007లో స్వయంగా పాటలు రాసిండి, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఇన్నటికి తీరాలని బాధ అని చెప్పి స్వయంగా ఆయననే పాటలు రాయడమే కాదు, మాల్ నుంచి మొదలుపెట్టి మొత్తం నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో బస్సు యాత్ర చేసి ఆనాడు గోడు విన్నాడు. ఆనాడు గోడు విని అక్కడి ప్రజలకు ఒకటే మాట చెప్పిండు, నల్గొండ బిడ్డలారా బాధపడకండి, నల్గొండ ప్రజలారా మా సోదరులారా సోదరిమణులారా మీ గోడు నేను విన్నను, తప్పకుండా తెలంగాణ వస్తుంది, వచ్చినాక మీ గోడు తీర్చే బాధ్యత నాది అని ఆనాడు కేసీఆర్ గారు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట తప్పకుండా మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పైలాన్ ఎక్కడేసినాం, ఆ మిషన్ భగీరథ శంకుస్థాపన ఎక్కడ చేసినాం, చౌటుప్పల్ గడ్డ మీద. ఎక్కడనైతే కాంగ్రెస్ ఓడు, ఎక్కడనైతే ఆనాడున్న అప్పటి ప్రభుత్వాలు ఫ్లోరోసిస్ బండను మన నెత్తి మీద గుదిబండలాగా పెట్టిపోయినాయో మునుగోడులో, అదే మునుగోడులోని చౌటుప్పల్ మండల కేంద్రంలో విజయవాడ హైవే మీద వచ్చిపోయే ప్రతి ఒక్కరికి కనబడేటట్టు అక్కడనే పైలాన్ పెట్టినాం, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించినాం. రాజగోపాల్ గారు రాజీనామా చేసి వచ్చింది, రేపు ఖచ్చితంగా మీరు ఆశీర్దిస్తారు నమ్మకం నాకు ఉన్నది. ఎరడన్నా ఒక ఎమ్మెల్యే అంటాడు ఈ ఊరికి వచ్చిందా వేరేవాడు, ఎరడన్నా ఒక మంత్రి అంటాడు ఈ ఊరికి వచ్చిందా, ఎరడన్నా ముఖ్యమంత్రి అంటాడు ఈ ఎన్నికలు ఒక్క ఎన్నికల తర్వాత వచ్చిందా, ఎందుకు వచ్చింది ఇక్కడికి? మునుగోడు ప్రజలు కర్రగాల్చి వాత పెడతారేమో, పుసుక్కున అది జరిగితే నా ప్రభుత్వం కూలిపోతేమో అని చెప్పి 80 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు ముఖ్యమంత్రికి వచ్చింది. ఏం చేస్తారట, తుఫాన్ పేట్ లో అడ్డ పెడతారు, పద్మశాలి ఎవరైనా బాగుండే అంటారు, ఓ తావత్ కూసోబెట్టారు, కుమ్మరండి ఎవరైనా బాగుండే అంటారు, వాళ్ళకు ఒక దావత్ ఇస్తారు, ఎస్సీ కాలనీ ఎక్కడ మీద చూస్తాడు ఒక దావత్ ఇస్తారు. నేనంటున్నా ముఖ్యమంత్రి గారు, నా ఎమ్మెల్యేలని నా మంత్రులని ప్రజలు ఓట్లేసి గెలిపించి మంచి పరిపాలన అందించమంటే నువ్వు వాడవాడకు దావతులు పెట్టి మద్యం పోసి తాగిపించే నీచ స్థాయికి దిగజార్చిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నా నువ్వు మాత్రమే ఉన్నావని చెప్పి మాట చెప్తాను, నీకు మాత్రం తెలియదు. నువ్వు చెప్పిన ఒకటి కూడా నిన్న ఒకటే మాట చెప్పుకుంటా, ఇవాళ నేను ఆ గారు రాజీనామా చేసిన నాది ఎక్కడ హుజురాబాద్, అది హుజురాబాద్ నా భార్య 6 నెలల కాలం పాటు నా దగ్గర ప్రచారం చేసింది. నా భార్య ఒక మాట అన్నది, కేసీఆర్ నమ్మక ద్రోహిణు నా భర్తకు చెప్తున్నా, ఆనాడు పనిచేసిన భర్తకు పైసలు ఇస్తే తెలంగాణ ఉద్యమం నడిపిస్తూ ఇవాళ నీ మీద కొట్టడమని చెప్పి నా ఆస్తులు మొత్తం తెగ నమ్ముతుందని నేను ఊరిపెట్టే ఆమె నియోజకవర్గం ఈ మునుగోడు నియోజకవర్గం ఆమె తల్లివారు పల్లెవేళ పక్కకు ఉంటుంది. నేను ఆమె ఆగలేక మళ్ళా రాజగోపాలకి ఏం కష్టం వచ్చింది అని చెప్పి ఆమెకు ఆమె ఆ ఊరికి వెళ్ళి ఊరందరూ పిలుచుకున్నది, అమ్మా ధర్మం తప్పదు సుమా అని చెప్పి చెప్పి వచ్చింది. అక్కడ ఉన్నాడు ఎమ్మెల్సీ అంటూ, ఆ ఎమ్మెల్సీ అంటూ అంటాడ ఆమెకేం పని ఇక్కడికి వచ్చిందండి, పోనీ పుట్టిన గడ్డ ఆ మట్టి బిడ్డ, ఆ మట్టి బిడ్డ ఊరికి రావద్దట, కానీ ఎక్కడో ఉన్నాడు వాడైతే ఊరికి వచ్చి వాడు చేసే పని ఏంటా అంటే కుంభర సంఘాన్ని తాగిపోయాలి, ఎస్సీ సంఘాన్ని తాగిపోయాలి, ఎస్టీ సంఘం తాగిపోయాలి. అరే కొడుక కబడ్డా నా కొడుకులేరా, మా ఊళ్ళకి వచ్చి మమ్మల్ని రాకుండా చేస్తాను,
పోలీసు దగ్గర కేసు పెడతామని చెప్తున్నావు. కాబట్టి నా కొడుకులారా, నాడి మసైపోతారు మీరు. నా చోటుకు వస్తే నిన్నే ఒకసారి ఊర్లో ఆ తాగి పిచ్చిన ఊర్లకు మనల్ని పోతే అంటారట, మీరు ఎందుకు వచ్చిరా ఇక్కడికి, మీరెందుకు వచ్చిరా చెప్పిందండి. బిడ్డ నువ్వు బట్టి వచ్చినావో మేము కూడా బట్టి వచ్చినాం. నేను ఎన్ని ధర కమిషన్ చెప్తున్నా, అధికారులు చెప్తా ఉన్నా, స్వేచ్ఛగా అన్ని పార్టీలకు ప్రచారం చేసే అవకాశం కల్పించాలి. ఒకవేళ కనుక దాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే ఆస్కారం ఉంది. కేసీఆర్ అంటాడు రాచరికం యొక్క 50 ఏళ్ల కోసం రాలే. కేసీఆర్ కి అధికారం కట్టబట్టింది 2023 వరకు. ఇంకో ఉంటే గింటే సంవత్సరం వరకు మాత్రం ఉంటాడు. కేసీఆర్ చెప్పిన పని చేసే బానిసలారా, కేసీఆర్ పెట్టబడైనా పెట్టే కేసు పెట్టే పోలీసులారా, రేపు కమర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాద చెప్తున్నాం, నా వాళ్ళు సెల్ ఫోన్లు నా వాళ్ళ దగ్గర మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో సెల్ ఫోన్లలో రికార్డు చేస్తాం. మెరిసీలెస్ గా మేము తప్పకుండా కాపాడు చేస్తాం. 2023 తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ పడతాం పడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మునుగోడు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ గారి నాయకత్వంలో మేము ఎన్నికలలో ఎవరి జోలికి పోకుండా మీరు పైసలు నమ్ముకున్నాను కొడుక, మీరు మద్యం నమ్ముకున్నాను, మీకు ధర్మం లేదు, న్యాయం లేదు. మీకు మీకు తమ్ముంటే రా మునుగోడు చౌరస్తాలో మీరు మాట్లాడదాం, మేము మాట్లాడుకుందాం, తెచ్చుకున్నాను. కానీ పిచ్చి వేషాలు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే హుజరాబాద్ ఏం జరిగింది? గొల్ల కుర్మలకు పైసలు ఇచ్చిన గొల్ల కోసం తంత్ర కోసం ఎంతమంది ఇచ్చిండు? 6 నెలల కాల పాటు తాగుతులు ఇచ్చిండు, ఓటోడుకు 6000 రూపాయలు ఇచ్చిండు. అయినా అక్కడ ఒకటే అనుకున్నాడు, నా బిడ్డ చేయబట్టే కదా ఈ పైసలు వచ్చినాయి, నా బిడ్డ చేయబట్టే కదా రోడ్లు వచ్చినాయి, నా బిడ్డ చేయబట్టే కదా నాకు ఇంత గౌరవం దక్కింది. దాన్ని చూసే రాజగోపాల్ గారు కూడా అన్నారు, నా మునుగోడు ప్రజలు తృణం తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు కూడా రాజీనామా చేసి చెప్పాను. నేను మునుగోడు ప్రజలకు మీద ప్రేమ ఉంటే, మునుగోడు పై రుణం తీసుకోవాలనుకుంటే రాజీనామా చేయి. నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే నీకు రోడ్లు రావు, అసెంబ్లీలో మాట్లాడితే నీకు పెన్షన్ రావు, అసెంబ్లీ మాట్లాడితే నీ అభివృద్ధి జరగదు. ఇవో రాజీనామా చేయి. ఆ ఓటు అది మావోళ్ళది, అది మునుగోడు ప్రజలది, అది కరిగిపోయేది కాదు, అది అరిగిపోయేది కాదు, అది అడుక్కునేది అంతకంటే కూడా కాదు. అవసరమైతే 100 సార్లైనా వాళ్ళ కోసం ఓట్లు వేయగలిగే సత్తా ఇచ్చిండు, హక్కు ఇచ్చిండు అంబేద్కర్ అని చెప్పిన వెంటనే ఈ పదవి గడ్డిపోతో సమానం, గౌరవం లేని, ఇచ్చట లేని, నా ప్రజల అవసరాలు తీర్చే ఈ పదవి ఎందుకని చెప్పి ముఖం మీద కొట్టొచ్చిండు రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇదంటారు అదంటారు, నాకు కూడా పోయి మాట్లాడదాన్ని మాట్లాడతారు. మన సంవత్సరాలు ఒక ఆయన అంటాడు, మోడీ ఈడీ ఇంకేదో అంటాడు, ఏ ఎంటిక కూడా తీగడు అంటాడు. ఎవరు ఎంటిక పిలుస్తారో ఏమైతే తప్పకుండా తీస్తారు. ఐశ్వర్యని బట్టి మాట్లాడాలి, ఏది పడతాదో మాట్లాడితే చెల్లదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా అర్పించేస్తున్నా, నా మునుగోడు ప్రజలు ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడుతున్నారు ఇక్కడ. తెలంగాణ ప్రజలారా, మునుగోడు ప్రజానికానికి అండగా ఉండండి, మునుగోడు ప్రజానికానికి ఆశీర్వించండి, మునుగోడు ప్రజలు కాపాడుకోమని చెప్పుకుంటా ఉన్నా. ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీరందరూ కూడా ఆనాడు ఉదయపోయినట్లయితే చుట్టుముట్టి ప్రజలకు అండగా ఉన్నారో మునుగోడు కూడా అండగా ఉండమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. మీరందరూ ఎక్కడ వస్తారో ఎప్పుడు పోతారో కానీ ఇంటింటికి మన గుర్తు పువ్వు గుర్తు మన అభ్యర్థి రాజగోపాల్ గారు కాబట్టి మీరు గెలిపించండి, ధర్మాన్ని కాపాడమని చెప్పి కోరుతూ